హలో దేర్ గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ పైన డిస్కషన్ చేస్తున్నాము. లాస్ట్ 2 వీడియోస్లో 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో ఇంకొక 5 క్వశ్చన్స్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో, ది ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ద రిజల్టెంట్ కరెంట్ ఇన్ అ వైర్ విచ్ క్యారీస్ అ డీసీ కరెంట్ ఆఫ్ 10 ఆంపియర్స్ అండ్ అ సైనోసాయిడల్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆఫ్ పీక్ వాల్యూ 20 ఆంపియర్స్ ఇస్ వాట్ అని చెప్పని అడుగుతున్నారు. అంటే మన దగ్గర ఒక వైర్ ఉంది, ఆ వైర్లో నుంచి 10 ఆంపియర్స్ డీసీ కరెంట్ పోతుంది అండ్ 20 ఆంపియర్స్ పీక్ వాల్యూ ఉన్న సైనోసాయిడల్లీ ఆల్టర్నేటింగ్ కరెంట్ పోతుంది. సో ఈ వైర్ గుండా ఎఫెక్టివ్గా ఎంత కరెంట్ పోతుంది అన్న క్వశ్చన్ మనల్ని అడుగుతున్నారు. సో ఇక్కడ 2 డిఫరెంట్ నేచర్స్ ఉన్న కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి కాబట్టి వాటి రెండింటికి సంబంధించిన కంబైన్డ్ ఎఫెక్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే అల్జీబ్రాయికల్గా అడిషన్ చేస్తే సరిపోదు. వీ నీడ్ టు పర్ఫామ్ ఫేజార్ అడిషన్. సో ఫేజార్ అడిషన్ ఆఫ్ RMS value or effective value of this alternating current and this 10 amperes DC current will give us the effective current that is flowing through the wire. So first of all, effective value of this alternating current is given by sinusoidal current kaapatti IRMS is equals to I max by root 2, which is equals to 20 by root 2. Okavela manam dinni solve chesukunte idi manaku 10 root 2 laga kanipistadi. So ippudu ee 10 root 2 ki ee 10 amperes ki ఫేజర్ అడిషన్ ఫైండ్ అవుట్ చేసినామని అంటే మన వైర్లో నుంచి ఎంతైతే ఎఫెక్టివ్ కరెంట్ ఫ్లో అవుతుందో దాని వాల్యూ మనకు తెలుస్తుంది. సో ద ఎఫెక్టివ్ కరెంట్ త్రూ ద వైర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 10√2² ప్లస్ 10² ఇందులో నుంచి 10² ని బయటికి తీసి స్క్వేర్ రూట్లో నుంచి బయటికి రాసుకుంటే ఇట్ విల్ బి 10√ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఉంది, స్క్వేర్ చేసినాం కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది అండ్ ఇక్కడ నుంచి 10ని బయటికి తీసినాం కాబట్టి 1 మిగులుతుంది. సో దిస్ విల్ బి ఈక్వల్ టు 10 టైమ్స్ √3. √3కి సంబంధించిన వాల్యూ 1.732 అండ్ 10తో దీన్ని మల్టిప్లై చేస్తే 1.732 10తో దీన్ని మల్టిప్లై చేస్తే 17.32 ఆంపియర్స్ వస్తుంది అండ్ దిస్ ఈజ్ ద ఎఫెక్టివ్ కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద వైర్ అండర్ కన్సిడరేషన్. సెకండ్ క్వశ్చన్, ఫర్ ద ట్రయాంగులర్ వేవ్ ఫామ్ షోన్ ఇన్ ద ఫిగర్ ది ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ద వోల్టేజ్ ఈస్ ఈక్వల్ టు. సో మనకి ఇచ్చింది ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అండ్ ట్రయాంగులర్ వేవ్ ఫామ్కి సంబంధించిన టైం పీరియడ్ మనకి ఇక్కడ టీ లాగా కనిపిస్తుంది. అంటే ఈ వేవ్ ఫామ్ అన్నది ఈ షేప్లో రిపీట్ అవుతూ ఉంది. ఒకసారి దాని క్యారెక్టరిస్టిక్స్ని నోట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 నుంచి T/2 ఉన్న టైం వరకు Y=mx+c ఫార్ములాని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 − 0 ÷ T − 2 − 0 T/2 − 0 × T + C = 0, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2T/T లాగిందని కనిపిస్తుంది. సో 0 నుంచి T/2 వరకు మన ట్రయాంగులర్ వేవ్కి సంబంధించిన ఈక్వేషన్ 2T/T అండ్ T/2 నుంచి T వరకు దీని వాల్యూ 0 లాగా ఉంది. సో ఇప్పుడు ఈ వాల్యూకి సంబంధించిన ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అండ్ దాట్ టు ఓవర్ ద ఫుల్ టైం రేంజ్. ఓకే, 0 నుంచి T వరకు మనం మొత్తం టైము, కాకపోతే కండక్షన్ మాత్రం 0 నుంచి T/2 వరకు మాత్రమే జరుగుతుంది. సో లెట్ అస్ ట్రై అండ్ ఫైండ్ ఇట్ అవుట్. రూట్ మీన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ మీన్ 0 to T/2 అండ్ స్క్వేర్ ఆఫ్ V(t) dt, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √1/T ఇంటిగ్రల్ 0 to T/2 2T/T² dt, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √1/T ఇంటిగ్రల్ 0 to T/2 4 టైమ్స్ T² dt. ఇది పెద్ద టీ స్క్వేర్ ఈజ్ ద కాన్స్టెంట్ అండ్ 4 ఇస్ ద కాన్స్టెంట్. సో రెండింటిని బయటికి తీసుకురావచ్చు. సో ఇట్ విల్ బి ఈక్వల్ టు 4T³ ఇంటిగ్రల్ 0 to T/2 T² dt. సో మనకిప్పుడు ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు √4T³. ఈ ఇంటిగ్రల్ని సాల్వ్ చేస్తే T³/3 వస్తుంది ఫ్రమ్ 0 to T/2. 3 కాన్స్టెంట్ కాబట్టి దాన్ని కూడా బయటికి తీసుకొచ్చేసేయచ్చు. 4/3T³ × T³ ఫ్రమ్ 0 to T/2. ఈ లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే 4/3T³ T³/8 లాగింది మనకు కనిపిస్తుంది. T³ T³ గెట్స్ క్యాన్సల్, 4 1s and 4 2s
which is equals to root over 1 by 6, which is equals to 1 by root over 6. This is the answer. Now the third question, which of the following statement is true? First statement, which is a finite signal is always bounded. Second signal, a bounded signal always possesses finite energy. Third, a bounded signal is always zero outside the interval minus t naught to t naught for some t naught. Fourth, the a bounded signal is always finite. So ikkada manam basical ga rendu signals gurinchi discuss chestunnam, okati finite signal, inkokati bounded signal. Finite signal ki generalized explanation enti anante, it's a finite duration signal. Ante time annadi deeniki finite ga untadi, minus direction lo gaani plus direction lo gaani ఇది ఇన్ఫినిటీకి ఎక్స్టెండ్ కాదు అన్నది ప్రైమరీ డెఫినేషన్. సో మనం లాస్ట్ ఆప్షన్కి వచ్చేప్పటికి ఈ డెఫినేషన్ కొంచెం మారుతుంది, బీ విత్ మీ. సో టైం అన్నది ఫైనైట్గా ఉండాలి, ఆంప్లిట్యూడ్ అన్నది ఎంతైనా ఉండొచ్చు ఒక ఫైనైట్ సిగ్నల్కి, యాజ్ ఆఫ్ నో జనరలైజ్డ్ డెఫినేషన్ మాట్లాడుకుంటే. అండ్ బౌండెడ్ సిగ్నల్ అంటే ఆంప్లిట్యూడ్ అన్నది బౌండెడ్గా ఉండాలి, అంటే ఆ సిగ్నల్కి సంబంధించిన మ్యాక్సిమం వాల్యూ అన్నది మనకు తెలిసి ఉండాలి. మనకు తెలియని వాల్యూ, ఒక ఇన్ఫినిట్ వాల్యూ ఉండకూడదు. అటువంటి వాటిని బౌండెడ్ సిగ్నల్స్ అని అంటాం. సో ఇక్కడ మనకు టైం అన్నది ఇన్ఫినిటీ ఉండొచ్చు, ఆంప్లిట్యూడ్ అన్నది మటుకు మనకు తెలియాలి, టైం అన్నది ఇన్ఫినిటీకి ఎక్స్టెండ్ కావచ్చు. సో ఇక్కడ ఎనర్జీస్ అన్నవి ఇన్ఫినిటీగా ఉంటాయి బౌండెడ్ సిగ్నల్స్లో. సో ఫస్ట్ ఆప్షన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ ఫైనైట్ సిగ్నల్ ఈజ్ ఆల్వేస్ బౌండెడ్. ఫైనైట్ సిగ్నల్ అని అంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన టైం అన్నది మనకు తెలిసి ఉండాలి. ఒక స్క్వేర్ వేవ్ ఫామ్ తీసుకున్నా, ఒక రెక్టాంగులర్ వేవ్ ఫామ్ తీసుకున్నా, ఒక ట్రయాంగులర్ వేవ్ ఫామ్ తీసుకున్నా, అది మైనస్ టీ నాట్ నుంచి టీ నాట్ వరకు మాత్రమే ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకు మ్యాగ్నిట్యూడ్ అన్నది ఏంటో మనకు తెలుసు, ఇట్స్ అ ఫైనైట్ వాల్యూ, ఇట్స్ అ బౌండెడ్ వాల్యూ. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇంపల్స్ ఫంక్షన్. ఇంపల్స్ ఫంక్షన్కి టీ నాట్ దగ్గర లేదా జీరో దగ్గర మాత్రమే దానికి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఫైనైట్ డ్యూరేషన్ పల్స్. ఓకే, ఇంపల్స్ ఈజ్ అ ఫైనైట్ డ్యూరేషన్ పల్స్, బట్ దానికి సంబంధించిన మ్యాగ్నిట్యూడ్కి ఒక ఫిక్స్డ్ వాల్యూ లేదు. అఫ్ కోర్స్ ఇంటిగ్రల్ ఆఫ్ డెల్టా టీ డిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1, బట్ డెల్టా టీకి సంబంధించిన మ్యాగ్నిట్యూడు అబ్సల్యూట్ టర్మ్స్లో సిగ్నల్ని సిగ్నల్ లాగా మాట్లాడుకొని టీజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే, వి యూజువలీ సే దట్ ఇట్ ఈస్ ఇన్ఫైనైట్. సో ఫస్ట్ ఆప్షన్ కెనాట్ బీ ది ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఏంటి, ఆ బౌండెడ్ సిగ్నల్ ఆల్వేస్ పొజెసెస్ ఫైనైట్ ఎనర్జీ. సో బౌండెడ్ సిగ్నల్ అంటున్నామంటే మ్యాగ్నిట్యూడ్ ఏంటో మనకు తెలుసు. ఫస్ట్ ఎగ్జాంపుల్కే ఇది రాంగ్ స్టేట్మెంట్ అని మనకు అర్థమైపోతుంది. ఒక యూనిట్ స్టెప్ ఫంక్షన్ని కన్సిడర్ చేద్దాం. యూనిట్ స్టెప్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు దాని వాల్యూ టైం అన్నది ఇన్ఫినిటీ వరకు పోతున్నా మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుంది. సో దిస్ ఈజ్ అ బౌండెడ్ సిగ్నల్. కాకపోతే ఇది ఇన్ఫినిటీకి రీచ్ అవుతుంది కాబట్టి దీని దగ్గర ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటేనే అది టైంలో ఇన్ఫినిటీ వరకు ట్రావెల్ చేయగలుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ బి కెన్ ఆల్సో నాట్ బి ది ఆన్సర్. ఆప్షన్ సి, అ బౌండెడ్ సిగ్నల్ ఈజ్ ఆల్వేస్ జీరో అవుట్సైడ్ ద ఇంటర్వెల్ మైనస్ టీ నాట్ టు టీ నాట్ ఫర్ సమ్ టీ నాట్. సేమ్ యూనిట్ స్టెప్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఒక టైం మైనస్ టీ నాట్ ఎనీ ఆర్బిటరీ వాల్యూ, అండ్ ఒక టైం పాజిటివ్ టీ నాట్ ఎనీ వాల్యూ. ఏమంటున్నారంటే ఈ బౌండరీకి అవతల దాని వాల్యూ జీరో ఉండాలి అని అంటున్నారు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది వై యాక్సిస్ చూస్తే ది స్టేట్మెంట్ సీమ్స్ టు బి కరెక్ట్, బట్ రైట్ హ్యాండ్ సైడ్లో టీ నాట్ తర్వాత చూస్తే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, బికాస్ ద సిగ్నల్ హ్యాస్ ద వాల్యూ ఆఫ్ 1 అండ్ దిస్ ఈజ్ అ సింపుల్ సిగ్నల్. ఓకే, యూనిట్ స్టెప్ ఫంక్షన్ అది సింపుల్ సిగ్నల్. ఈ సింపుల్ సిగ్నల్ని కూడా ఈ కండిషన్ సాటిస్ఫై చేయలేకపోతుంది. సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో అ రాంగ్ ఆన్సర్. సో ఫైనైట్ సిగ్నల్కి బౌండెడ్ సిగ్నల్కి మనం ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం చూస్తే ఆప్షన్ డి కూడా రాంగే అవుతుంది. బట్ గేట్ ఎగ్జామినర్స్ సి గేట్లో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పి కీలో రిలీజ్ చేస్తున్నారు. బట్ ఒకసారి రీజనింగ్ చేయడానికి ట్రై చేద్దాం. క్వశ్చన్ ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి, ఆ బౌండెడ్ సిగ్నల్ ఈజ్ ఆల్వేస్ ఫైనైట్ అని అంటున్నాడు. ఆ బౌండెడ్ సిగ్నల్ ఈజ్ ఆల్వేస్ ఫైనైట్ అంటే సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, యూనిట్ స్టెప్ ఫంక్షనే తీసుకుందాం. దిస్ ఈజ్ అ బౌండెడ్ సిగ్నల్, ఇట్ ఈస్ బౌండెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, బట్ ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ టు ద ఇన్ఫినిటీ. సో మనం ఫైనైట్ సిగ్నల్కి తీసుకునే డెఫినేషన్ ప్రకారం ఇది మనకు కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. సో హియర్ కమ్స్ ద బిగ్ క్వశ్చన్, దట్ ఈస్ ఫైనైట్ సిగ్నల్ అన్నప్పుడు ఫైనైట్ డ్యూరేషన్ సిగ్నల్ అని చెప్పి ఒక జనరలైజ్డ్ డెఫినేషన్ చెప్పుకొని ఆ బేసిస్ పైన మాత్రమే చూస్తే ఇక్కడ ఇచ్చిన ఏ ఆప్షన్ కూడా ఆన్సర్ కరెక్ట్ కాదు. బట్ గేట్లో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని ఇచ్చినారు. వై? బికాస్ హియర్ ద ఫైనైట్ సిగ్నల్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ టూ వేస్. వన్ ఈజ్ ఇట్ కెన్ బి అ ఫైనైట్ డ్యూరేషన్, ఆర్ ఇట్ కెన్ బి అ ఫైనైట్ మ్యాగ్నిట్యూడ్. రైట్? ఇక్కడ ఫైనైట్ అన్నాడు కానీ ఫైనైట్ డ్యూరేషనా, ఫైనైట్ మ్యాగ్నిట్యూడా, ఫైనైట్ ఎనర్జీయా, ఫైనైట్ పవరా అని చెప్పి చెప్పలేదు. సో కాబట్టి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆప్షన్ డిని కరెక్ట్ ఆన్సర్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు.
బట్ జనరలైజర్ ఫైనైట్ సిగ్నల్ డెఫినేషన్ ప్రకారం అయితే ఇక్కడ ఏ ఆప్షన్ కూడా కరెక్ట్ కాకూడదు. నౌ ద ఫోర్త్ క్వశ్చన్, అ కంటిన్యూస్ టైమ్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ ఫైనైట్, వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ఆఫ్ టీ, వేర్ వై ఆఫ్ టీ ఈజ్ ది అవుట్పుట్, ఓకే, అండ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ద ఇన్పుట్, రైట్. వై ఆఫ్ టీ ఈజ్ బౌండెడ్ వెన్ అన్నాడు క్వశ్చన్. వై ఆఫ్ టీ అన్నది బౌండెడ్గా ఉండాలి అని అంటే కింది ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ సాటిస్ఫై అయితే ఇది బౌండెడ్గా ఉంటుంది అని చెప్పని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ వెన్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ బౌండెడ్. సో ఎక్స్ ఆఫ్ టీకి సంబంధించిన వాల్యూ బౌండెడ్గా ఉందంట, అంటే దానికి సంబంధించిన మ్యాక్సిమం వాల్యూ మనకు తెలుసు అన్నప్పుడు ఇది బౌండెడ్గా ఉంటుంది అంటున్నారు. అండ్ దట్ ఈస్ ఆబ్వియస్, ఖచ్చితంగా ఒకవేళ ఎక్స్ ఆఫ్ టీ బౌండెడ్ అయితే వై ఆఫ్ టీ కూడా బౌండెడ్గానే ఉంటుంది, బికాజ్ ఈ పవర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అన్నది ఎప్పటికీ కన్వర్జ్ అవుతుంది కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్. ఆప్షన్ బి, ఓన్లీ వెన్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ నాన్ నెగటివ్. సి, ఎక్స్ ఆఫ్ టీ అన్నది మాడ్యులస్ లోపడి ఉన్నది, మాడ్యులస్ లోపడి ఉన్నది మైనస్ అయినా ప్లస్ అయినా మాడ్యులస్ బయటకు వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా ఎప్పటికీ ప్లస్ అవుతుంది. అది ప్లస్ అయినప్పుడు పక్కన ఆల్రెడీ మైనస్ సింబల్ వెయిట్ చేస్తుంది కాబట్టి ఆ సిగ్నల్ ఎప్పటికీ కూడా డికే కావడానికి రెడీగా ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ఆల్సో కరెక్ట్. ఆప్షన్ సి, ఓన్లీ ఫర్ టీ గ్రేటర్ దాన్ జీరో, ఓన్లీ ఫర్ టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీరో అంటున్నారు, అంటే రైట్ సైడ్ ఆఫ్ ది వై యాక్సిస్ అని అంటున్నారు, అంటే ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అని అంటున్నారు. ఓకే, దాట్ కెన్ ఆల్సో బి అ వ్యాలిడ్ పాయింట్. లోపల అన్ని పాజిటివ్ వాల్యూసే ఉన్నాయనంటే బ్రాకెట్లో నుంచి ఈ మాడ్యులస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సేమ్ ఈ విల్ డిజాల్వ్ ఇట్. అండ్ ఆప్షన్ డి, ఈవెన్ వెన్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ అన్బౌండెడ్, రైట్. ఒక విషయం ఆలోచిద్దాం, ఎక్స్ ఆఫ్ టీ అనేది అన్బౌండెడ్ అంటున్నాం, అంటే దీనికి సంబంధించిన మ్యాగ్నిట్యూడ్ ఇన్ఫినిటీకి వెళ్తుంది అని అనుకుందాం. సో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ విల్ ఆల్వేస్ కన్వర్జ్ టు జీరో, రైట్, విల్ ఆల్వేస్ కన్వర్జ్ టు జీరో. సో దిస్ ఈజ్ ఆల్సో ద రైట్ ఆన్సర్. కాకపోతే నేను పైన చెప్పిన ఈ మూడిట్లో ఓన్లీ అన్న పదాన్ని కన్సిడర్ చేయలేదు, రైట్. ఓన్లీ వెన్, ఓన్లీ వెన్, ఓన్లీ వెన్ అన్నది కన్సిడర్ చేయకుండా ఓన్లీ ఈ కండిషన్ని మాత్రమే చూసుకుంటూ వచ్చిన, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ బౌండెడ్, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ నాన్ నెగటివ్, ఇవి వీటిని మాత్రమే చూసుకుంటూ వచ్చిన. కానీ లాస్ట్ ఆప్షన్లో ఓన్లీ అన్న టర్మ్ లేదు. ఇట్ ఈస్ సేయింగ్ ఒకవేళ ఎక్స్ ఆఫ్ టీ అన్బౌండెడ్ అయినా కూడా నా సిస్టమ్ అన్నది ఎప్పటికీ కన్వర్జ్ అవుతుంది లేదా బౌండెడ్గా ఉంటుంది అని చెప్పారు. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్ ఇస్ నౌ సీ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. ద రన్నింగ్ ఇంటిగ్రేటర్ గివెన్ బై వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు టీ ఎక్స్ టౌ డి టౌ. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ హ్యాస్ నో ఫైనైట్ సింగులారిటీ ఇన్ ఇట్స్ డబుల్ సైడెడ్ లప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని అంటున్నారు. సి, సింగులారిటీ అన్న పదం మనకు కొత్తగా అనిపించవచ్చు, బట్ సింగులారిటీ మీన్స్ ఏదైతే వాల్యూ దగ్గర, రైట్, సింగులారిటీ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే వాల్యూ దగ్గర నా ఫంక్షన్ అన్నది ఇన్ఫినిటీనే టచ్ చేస్తుందో దాన్ని నేను సింగులర్ పాయింట్ అంటారు, లేదంటే ఇట్ ఇస్ అ పాయింట్ ఆఫ్ సింగులారిటీ అని అంటారు. సో దీన్ని ఇట్లా డైరెక్ట్గా చూస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ని ఫైండ్అవుట్ చేయడం కష్టం. సో కాబట్టి మనం లప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్ ఇది, బట్ అడ్వాన్స్డ్గా చేస్తున్నాం. లెట్ అస్ ట్రై అండ్ కన్వర్ట్ ఇట్ టు లప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇట్స్ అ సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్ ఈస్ అంత కష్టమవుతుంది ఏం కాదు. టైమ్ డొమైన్ నుంచి కాంప్లెక్స్ ఫ్రీక్వెన్సీ డొమైన్కి మార్చాలి. వై ఆఫ్ టీ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు వై ఆఫ్ ఎస్ అండ్ ఇంటిగ్రేషన్ విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ టు 1/s ఇంటిగ్రేషన్ మొత్తం కూడా, అండ్ ఎక్స్ ఆఫ్ టీ విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ టు ఎక్స్ ఆఫ్ ఎస్. సో బేసికల్లీ వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ లాగా అనిపిస్తుంది. సో దీన్ని పక్కన పెట్టుకొని మనం ఈ నాలుగు ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎస్. ఫస్ట్ ఆప్షన్ సేస్ హ్యాస్ నో ఫైనైట్ సింగులారిటీ, రైట్, హ్యావ్ నో ఫైనైట్ సింగులారిటీ ఇన్ ఇట్స్ డబుల్ సైడెడ్ లప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని అంటున్నారు. అంటే మీరు ఇక్కడ చూసినారు అని అంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో దగ్గర వై ఆఫ్ ఎస్ అన్నది ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. సో హియర్ ఎస్ హ్యాస్ సమ్ ఫైనైట్ వాల్యూ, రైట్. సో ఫస్ట్ ఆప్షన్ కెనాట్ బి ది ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ప్రొడ్యూసర్స్ అ బౌండెడ్ అవుట్పుట్, రైట్, ప్రొడ్యూసర్స్ అ బౌండెడ్ అవుట్పుట్ ఫర్ ఎవ్రీ కాజల్ బౌండెడ్ ఇన్పుట్. కాజల్ అంటే ఏంటి, ఓన్లీ ఏదైతే పాజిటివ్ డైరెక్షన్లో మాత్రమే ఉంటుందో దాన్ని మనము కాజల్ అని అంటాం. సో కాజల్ ఉన్నంత మాత్రాన లెటర్ సే దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్, ఒక యూనిట్ స్టెప్ ఫంక్షన్ని ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం. యూనిట్ స్టెప్ ఫంక్షన్ని మనం ఇంటిగ్రేటర్కి ఇస్తే మనకు తెలుసు ఇట్ విల్ ప్రొడ్యూస్ ఏ ర్యాంప్ సిగ్నల్, రైట్. ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ ఆఫ్ టీటీ అని చెప్పి మనం చదువుకున్నాం కదా. సో కాబట్టి ఒకవేళ ఇంటిగ్రేటర్కి ఇచ్చే ఇన్పుట్ బౌండెడ్ అయి ఉన్నా కూడా, అది కాజల్ అయి ఉన్నా కూడా, ఇంటిగ్రేటర్ ఇచ్చే అవుట్పుట్ మటుకు బౌండెడ్ కావాల్సిన అవసరం లేదు. ర్యాంప్ సిగ్నల్కి
ఫైనల్ మ్యాగ్నిట్యూడ్ ఏంటి అన్నది మనకు తెలియదు. ఎట్లెట్లయితే యూఎఫ్టీ ముందుకు వెళ్తూ ఉంటుందో అట్లా అట్లా వైఎఫ్టీ ఆర్ఎఫ్టీ అన్నది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో వైఎఫ్టీ కెనాట్ బి బౌండెడ్. ఆప్షన్ బి ఈజ్ ఆల్సో ది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ప్రొడ్యూసెస్ అ బౌండెడ్ అవుట్పుట్ ఫర్ ఎవ్రీ యాంటీ కాజల్ బౌండెడ్ ఇన్పుట్. యాంటీ కాజల్ అయినంత మాత్రాన ఏంటి, ఇది ఈ డైరెక్షన్లో పోతే నా ర్యాంప్ అనేది ఈ డైరెక్షన్లో ఇన్ఫినిటీకి టచ్ అవుతుంది, ఇక్కడ కూడా నాకు ఫైనల్ వాల్యూ ఏంటి అన్నది క్లారిటీ ఉండదు. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ఆల్సో ద రాంగ్ ఆన్సర్. సో ఇంట్యూషన్ చెప్తుంది ఆప్షన్ ఫోర్ షుడ్ బి ద రైట్ ఆన్సర్ అని. హ్యాస్ నో ఫైనైట్ జీరోస్ ఇన్ ఇట్స్ డబుల్ సైడెడ్ లప్లాస్ ట్రాన్స్ఫార్మ్. వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ అంటున్నాం. కింద ఇచ్చిన ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అనేది సింగులర్ పాయింట్ మనకు అర్థమైపోయింది. ఇట్స్ అ పోల్ దట్ లైస్ అట్ జీరో. పైన ఎక్స్ ఆఫ్ ఎస్ తీసుకుందాం. ఎక్స్ ఆఫ్ ఎస్ తీసుకుంటే వీఆర్ హియర్ డీలింగ్ విత్ అన్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ తోటి డీల్ చేసేటప్పుడు మనకు ఒక కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వస్తుంది, అండ్ ఆ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అన్నది ఆర్బిట్రరీ వాల్యూ ఉంటుంది. అంటే దానికి ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు, జీరో మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఈ సికి ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు ఫైనైట్ జీరోస్ మాత్రమే ఉంటాయని చెప్పి మనం చెప్పలేము, ఎందుకంటే హియర్ వీ హ్యావ్ అన్ ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. హ్యాస్ నో ఫైనైట్ జీరోస్ ఇన్ ఇట్స్ డబుల్ సైడెడ్ లప్లాస్ ట్రాన్స్ఫార్మ్, మీనింగ్ ఇట్ హ్యాస్ అన్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ జీరోస్. రైట్, సో దిస్ వీడియో ఎండ్స్ హియర్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఫైవ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. బై బై.